E ele baba mulher, que não baba mulher pro baba e mostra pra que eu não venha porra. మరి ఓ భగవంతుడు గట్ల ఒక్క మాట, తల్లిదుడు పెద్దమదే రెండు చేతులు తోడితే దండం పెట్టింది అయ్యా దండం అయ్యా. ఇది తెలిసి చేసిన పాపాలా, తెలియదు చేసిన పాపాలని అడిగింది పెద్దమదే. అంటే అప్పుడు మరి ఒక మాట అన్నాడు, బిడ్డ ఈ పాపాలని నువ్వు తెలిసి చేసిన పాపాలు కాదు, నువ్వు తెలియదు పాపాలు చేస్తా, పాపాలు కూడా నీ పొట్టను అటు పీడిస్తానే మూడు పాపాలు. తెలిసి చేసిన పాపం కాదు ఇది, తెలియదు చేసిన తప్పులు బిడ్డ. అయ్యా తెలవక నేను ఏమి పాపం చేస్తానయ్యా? మరి నువ్వు తెలవక చేసిన పాపం అంటే ఒకనాడు దినవందు కనివెడ తెలివెడ తానం చేసి కురులు మాత్రం ఇట్లా గోడ కొట్టుకుంటా అత్త అంటే ఈ తలలో బలం ఉన్న కురులు మూసిపోయి మరి అంత బరువు దూరా నాకు కుడిది గోల ఉంటే కుడిది గోల అంటే నీ కురులు పోయి అదే సమయానా నిండు కడుపుతోడు ఉన్నావు మరి చూడావు ఆ గోలంకర కత్తి ఈ కురులు తాగుతాంటే ఆ కురుదుతో పాటు కదూడు నీ కురులు ఆవు కడుపులో వేరు ఆవు కడుపులో వేరప్పుడు ఆ కురులు చూడు కడుపు లోపల ఉన్న ఆవు మెడము పడి పురివడి కడుపు లోపల పిల్ల చూడు ఏడ్చి ఏడ్చి పానం పోవంగా మరి బయట చూడు ఆవు అమ్ము అని ఆవు ఏడ్చి ఏడ్చి ఆవు పానం పోక మాటలు ఏమిటో పెద్దమది ఏమి చిత్తార్థంగా నువ్వు ఏ వచ్చి రెండు జీవులు పానాలు ఇస్తాను కడుపు వండేద్దాని ఆవు మాత్రం ఆ సత్తి సాపర పెట్టి పాపం పానం పేరు ఆవు పాపం ఒక్కటి మరి రెండో పాపం అంటే ఒకనాడు దినవందు నువ్వు బట్ట మాసి బాండవ దూరాన ఉన్నాడు మైల వస్త్రాలు ఇది ఇట్లా గోడ మీద నువ్వు ఎగ్గరగా వారేసిన బట్ట మాసి బాండవ దూరాన ఉన్నాడు ఎగ్గరగా బట్ట తీసి గోడ మీద వారేసిన గోడ మీద వారెత్తే 12 శ్రమల పతాక బాణాల మైల వస్త్రం వెళ్ళి నా సర్పం పోయేది ఆ మైల చూడ నా సర్పం కళ్ళ కొట్టి ఆ సర్పం రెండు కళ్ళు పోగల ఏమిటో పెద్దమది ఏమి నువ్వు ఏ వట్టి ఉచ్చుతారా నా కళ్ళు పోతాను ఎన్ని రోజులకున్న నీ గర్భాన కొడుకులు బిడ్డలు పుట్టదని ఆమె చూడు సత్య శాపన పెట్టింది ఆమె పాపం రెండోది మరి మూడో పాపం అంటే అవును అనుకోదలుతంటే మరి ఇంటి ముందు గడప దంగమే వచ్చాడు మరి అప్పటికానీ ఇప్పటికానీ ఇంటి ముందు గడకవాలి నత్తండి అటెండ్ జరగాయి అంటారు ఇంటి ముందు దంగమే వస్తా నువ్వు అనుకోదలుతంటే ఆ కారకాయ చినుకులు పోయి దంగమయ్య పదాలు మీద పడ్డాయి అప్పుడు ఆ దంగమేళ్ళని ఏమిటో పెదవదేవి నీకు ఎవరు కనబడతలేరా అనుకునేళ్ళు నా మీద పడ్డాయని కనక పెంచగా నువ్వు గొడ్డుదాని కావాలని ఒక దంగమే మాత్రం తప్పించండి ఆవు పాపం ఒక్కటి నాగసర్ప పాపం ఒక్కటి రెండు జంగమయ్య పాపం మూడు నువ్వు వేసిన మూడు పాపాల వల్ల పెద్దమదే ఇనుగోల బట్టి నీకు సంతానం కాలే పాపాలు ఈ పట్టణ బట్టి పీడిస్తాను లేకపోతే నీకు ఎన్నడో సంతానం అమ్మమ్మా పెద్దమ్మకి తోటి ఒక మాట అంటే అమ్మా నువ్వు చేసిన పాపాలు మూడు పాపాలు గివి నువ్వు తెలిసి చేసిన పాపాలు కాదు పెద్దమ్మ నువ్వు తెలియదు చేసిన పాపాలు పెద్దమ్మ కొడుకులు అనాలి కోరిక తీరాలి బిడ్డలు అనాలి భ్రమ తీరాలి అయ్యా నేను కడుపు వండక నానా నేను కళ్యాణం వచ్చిన తెలిసి చేసిన పాపాలు కావునాన నేను తెలవక చేసిన పాప నానా పాపానికి పాప విమోచన మార్గం ఉంటది మార్గం వల్ల
కాదు రెండు కాదు దశాకోటి ఆవుల మంద ఏమండి నా ఇన్నకున్నా మేమైతే ఒరుడు అప్పటి పట్టు ఎందుకమ్మా మరి శివుడు కడతాం ఏమన్నా అందరి నచ్చుతుంది ఆ పాటు మనం చెప్పే చెప్పాలి మరి ఏం చెప్తాం అయితే చేతిలో మూడు పాపాలు పోవాలంటే ఆవుదానం గోదానం సువర్ణ బంగారం చేసిన పాపాలు మూడు పాపాలంటే ఆవు పానం పేరు కాబట్టి ఆవు పాపం పోవాలంటే మీ ఆవుల మందల ఆవుల మందల ఆవుల పార్లమెంట్ కచ్చి మరి పాలతో పాలకుండం కట్టాలి కళ్యాణం గంగర నీళ్లు తీసుకొచ్చి నీళ్ల గుండం కట్టాలి గజాజేరు గల ఒట్టుకొచ్చి గండవేరు పక్షుల రక్తం తీసుకొని వచ్చి రక్తగుండం చేయాలి ఇద్దరు భార్య భర్తలు బ్రహ్మపులు వేసుకొని రక్తగుండంలో మునిగి పాలగుండంలో మునిగి నీళ్లగుండలో తనం చేసి ఇద్దరు భార్య భర్తలకు ఇదే ప్రకారంగా ఈ గుళ్ళకాడికి వచ్చి భగవంతుని పూజలు చేస్తే కోరినా కొడుకురా భర్తలు బ్రహ్మముల తోడి రక్తగుండముల స్నానం చేసి పాలగుండముల స్నానం చేసి నీళ్ళగుండముల స్నానం చేస్తే మూడు పాపాలు తొలగిపోతాయి పాపాలు తొలగిన్నారమ్మ నీకు పరమాయిత్తులే అయ్యా మన ఎందు మూడు పాపాలు ఉన్నాయట పాపాలు తొలిగి నానే మనకు ఫలం అవుతాయట అప్పటికి ఇప్పటికంటే తెలిసి మనం ఎన్నో పాపాలు చేస్తాం తెలవక మనం ఎన్నో పాపాలు చేస్తాం తెలవక చేసిన పాపాలకి ఇలా పాపానికి పాయచిత్తం అంటే ఒక గజాయనిగల కొట్టుకు తినే కానీ వీరి పక్షుల రక్తంగా రాజా ఇంత దూరం మనం కళ్యాణం వచ్చిన మన కొడుకులు కావాలి మనకు బిడ్డలు కావాలి అది ఏ నిన్న మోసిన బతుకుద్ది కాని నాడా ఒడ్డు నిన్న మొయ్య రాదయ్యా నేను ఎవరికి పాపం చేసిన రాదా నేను ఎవరికి నేరం చేసిన భగవంత అందరు పూలతోటి పూజలు చేస్తే
నేను భగవంతునికి రాళ్ళ పూజలు చేసిన మరేని పొగలు లేపు ముద్ద వీడికల పొగలు లేపిందా కొడుకులు 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 బిడ్డలు బిడ్డలు అంటారు కొడుకుల కంటే ఏమో వేసి పెడతారన్న ప్రేమ గారు బిడ్డల కంటే ఏమో తెచ్చి పెడతారన్న ప్రేమ కొడుకులకు నేను ఏ పండుగనారు అడవిల్ల కవ్వాదికి రాకుండా ఏ పండుగనారు అడవిల్ల కయ్యాదికి రాకుండా
பண்டிகம்ம பண்டிகை ரோடு அடுவில்ல செய்த ரோடு அடுவில்லே செல்லல்ல உள்ள அடுவில்லே செல்லல்ல உள்ள ఇల్లాది కచ్చిందా ఎన్ని బంగారం వారి కచ్చిందా.